నందమూరి బాలకృష్ణ గారు ఒక కామెంట్ చేశారు సార్, లోకల్ నాన్ లోకల్ అనేది పక్కన పెట్టేసేయండి, మీటింగ్లు అని చెప్పి ట్రస్ట్ అని చెప్పి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఏమయ్యాయి, అవన్నీ పెట్టి ఎందుకు ఒక బిల్డింగ్ కట్టలేకపోయారు, బిల్డింగ్ కట్టకపోవడానికి రీజన్ ఏంటి చెప్పండి అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ కామెంటే ఆయన అడుగుతున్నా, ఆయన అదే అన్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాసుకుని పూసుకుని తిరుగుతారు కదా, ఎందుకు కొంత స్థలం తెచ్చుకోలేకపోయారు బిల్డింగ్కి అని అన్నారు సార్. ఈయన కూడా ఉన్నాడు కదా అందులో, వెళ్ళలేదు సార్. ఎందుకు కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి, ఎందుకంటే ఆయన కూడా 80 లక్షల పైన ఎన్టీఆర్ హార్టికల్చర్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు. ఆయన హిందూ పూర్వం నిలబడ్డాడు. ఇప్పుడు ఎవ్వరు కూడా అమ్మ, వీళ్ళ ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు ఎవ్వరు కూడా తెలంగాణ నాది అని ఓన్ చేసుకోవాలా? ఒక్క విజయశాంతి మెదక్ నుంచి, బాబుమోహన్ ఆందోళన నుంచి తప్ప ఈ ఆర్టిస్టులు అందరూ ఆంధ్రప్రదేశ్ నాది అంటున్నారు కదా. ఇన్నేళ్ళు చెప్పండి, ఇప్పుడు అదే అంటున్నా అమ్మా, ఎందుకంటే నేను చాలా చిన్నవాడి, నాకు అంత శక్తి లేదు. ఖచ్చితంగా ఉండాలిగా శక్తి, ఇండస్ట్రీలో ఖచ్చితంగా క్వశ్చన్ వేయటం. ఇప్పుడు క్వశ్చన్ వేయటం మొదలు పెడితేనే నేను ఇంత కాంట్రవర్సీ అయ్యాను. ఇప్పుడు హాయిగా ఉన్నాను, నేను 8 ఏళ్ళు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను, 2 సార్లు 8 ఏళ్ళు 10 ఏళ్ళు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను, 2 ఎలక్షన్స్కి ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాను. నేను గుమ్మడి గారు నాకు ఎప్పుడు నిలబడాలని అనిపించాల, ఏదో నడుస్తుంది నాకు పర్వాలేదు కదా. ఇది మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోతుంది అంటే మాత్రం బాధ కలుగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది అందులో తెలంగాణలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సినిమా, తెలంగాణ మనుషులు, తెలంగాణ మాట, ఆ మట్టి వాసన డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి నాగబాబు గారు కౌంటర్ ఇచ్చారు సార్, ఇంతకుముందు మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళెవరు చేయలేదు కాబట్టే కదా ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, మరి మీరెందుకు అడగలేదు వాళ్ళని చేయమని? ఇప్పుడు నేను అడుగుతాను, నేను 100 రోజు కొబ్బరికాయ కొడతా, భూమి పూజ చేస్తాను, వాళ్ళందరినీ ఇదే ప్రశ్న అడగండి. మీరు అడిగిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో మీరేం డైరెక్ట్గా సమాధానం ఇవ్వాలి ఏ విషయంలో? ఏ విషయానికి? బాలకృష్ణ కట్టకపోవటం అండి. ఇప్పుడు కట్టలేదంటే ఏంటి? చేత కాలేదని. కట్టలేదంటే చేత కాలేదు అని. నాకు చేత అయింది కాబట్టి 100 రోజు భూమి పూజ చేస్తున్నాను. ఆయన మీరు కట్టినప్పుడు పాతిక 25% నేను ఇస్తాను కాదు చెప్పాలిగా. ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇస్తావు? 25% ఎంత అవుద్ది? 100 కోట్ల 25% పాతిక కోట్లు ఉంది. అంత పెట్టి బిల్డింగ్ కట్టాలంటారు సార్? 100 కోట్ల 1 కోటి రూపాయలు అయితే 25 లక్షలు ఉంది, అంతే కదా. వాళ్ళకి ఎంత? అదే నేను ఎంతలో బిల్డింగ్ కడతాను, నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎంతలో కడతా, ఎంత అవుతుంది, ఏమిటి అవుతుంది అన్నీ కదా. అంటే కన్స్ట్రక్టివ్గా ప్లాన్ ప్రకారం పెడుతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటమ్మా, ఓట్లు అంటే ఓట్ల కోసం ఏ మాటలు అయినా చెప్పేసి నేను ప్రెసిడెంట్ అయితే సరిపోతుంది అక్కడితో సరి అన్నది నా ఉద్దేశం కాదు. ఎవరైనా అసోసియేషన్కి ఒక గౌరవం ఉంది, అసోసియేషన్ సభ్యుల్లో కొంత ఆవేదన ఉంది, కొంత ఆకలి ఉంది, అది పోగొడితే సరిపోతుంది. మీరు పోటీలో నిలబడతారు అని తెలిసిన తర్వాత ఎవరైనా సినీ పెద్దల నుంచి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందా సార్? చాలామంది నుంచి వచ్చింది, చాలామంది నుంచి వచ్చింది, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, చాలామంది నిజమైన ఏంటిది ఏంది అంటే చెప్పిన కరెక్టే కదా నిజమే కదా అని పక్కకు పెట్టేశారు. ఎందుకంటే నేను అడిగే ఏ ప్రశ్నకి అక్కడ సమాధానం లేవు. నేను బిల్డింగ్ సంగతి దేవుడు అడిగితే, ఇప్పుడు నేను చెప్పే కదా పరభాష అన్నట్లు 10 ఏళ్ల క్రితం మొత్తం అందరూ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన రిజల్యూషన్, అది చేస్తుంటే సార్ ఇది క్వశ్చనే ఉండేది కాదు. ఎవరైనా మీరు ప్రెసిడెంట్ అవుతుంది ఆయనే ఉండవండి, మరి మీరు ఇద్దరిని ఆయన్నే ఉండమని అంత సుహృద భావ వాతావరణంలో 900 మంది హాయిగా బతికేవాళ్ళు. సో మీరు అన్నదాన్ని బట్టి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు ఎవరు సరిగ్గా సినిమా ఇండస్ట్రీ కోసం పనిచేయలేదా? పనిచేయకపోతే అసోసియేషన్ ఎప్పుడు మూటపడిపోయింది కదా. వాళ్ళు ఇస్తున్నారు కదా సరుకులు, కరోనాలో సరుకులు ఇస్తున్నారు, లెక్కలోకి రావంటారా? బిచ్చాలా, ముష్టా, భిక్షమా, తప్పంటారా ఇవ్వడం? చాలా తప్పు కదా. ఇవ్వడం అంటే ఇచ్చేలాగా నీ సభ్యుల్ని పెట్టుకున్నావు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంది. నీ మొత్తం 900 మంది నువ్వు 100 కోట్లు ఇస్తే 100 రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లోనే ఉండాలి, అంతేగాని ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళు అన్నం తింటాను అనకూడదుగా, తప్పు కదా. కానీ మీరు సినిమాకి సంబంధించిన వ్యక్తిగానే చెప్పండి సార్, ఇండస్ట్రీ 4 చేతిలో ఉంది, ఆ 4 కుటుంబాలు అన్న మాట వాస్తవమా కాదా? అది 200% వాస్తవం. కాకపోతే 4లో ఇంకొకడో ఇద్దరో చేయాలంటున్నారు, 5 6 ఏమో పేర్లు అంటే ఇప్పుడు నాకు ఇంకా స్టడీ చేయాలి, ఊరికే రాలేయటం నాకు ఇష్టం ఉండదు. థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో, తర్వాత సెన్సార్ వాళ్ళందరినీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, డిస్ట్రిబ్యూటర్లు ఎవరి చేతిలో ఉన్నారో, ఓటీటీలు ఎవరి చేతిలో ఉన్నారో, ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, అన్హెల్దీ ప్రాక్టీస్ అని
అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు లా ప్రకారంగా. కాంపిటీషన్ కమిషన్ అని ఉంటుంది వీటన్నిటికీ. ముందు మాకి సంబంధించినంత వరకు, ఆర్టిస్టులకు సంబంధించినంత వరకు మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మిగతా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా. ఇది గమ్మత్ ఏంటంటే 24 క్రాఫ్ట్లు ఒకటి కాదు, యూనియన్ కాదు, ఛాంబర్కి మాకు సంబంధం లేదు, ఇండిపెండెంట్ అంటున్నారు, అసోసియేషన్ అంటున్నారు. కానీ ఈ 24 క్రాఫ్ట్లు సినీ వర్కర్గా ఉంటే వచ్చే లాభాలన్నీ వీళ్ళు తీసుకుంటున్నారు రెండు నాలుగు ధోరణి. ఈ ప్రమాదం నుంచి నేను గట్టెక్కించాలి వీళ్ళని మాని. ఇప్పుడున్న లీగల్ అడ్వైజర్స్ చేస్తుంటే బాగుండేది, వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో ఏంటో తెలియదు. వీళ్ళు అడిగితే కానీ వాళ్ళు చెప్పరు కదా, లాయర్లు కూడా మేము నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము చెప్తాం. వీళ్ళు అడగాలి కదా, వాళ్ళు పీకల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారు మాలో. అక్కడి నుంచి గట్టెక్కించడానికి, మర్యాదగా బయటకు తీయడానికి, తప్పు జరిగింది ఇక నుంచి తప్పు జరగదు అని చెప్పించడానికి నా అభిప్రాయం. ఇప్పుడున్న అధ్యక్షుల్లో ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు అందరూ నచ్చినారు, చాలా ఇష్టం అందరూ అంటే నాకు వ్యక్తిగతంగా. అధ్యక్షులుగా ఎవరు నచ్చలేదంటారు? యాక్చువల్గా ఇదే కదా, ఈ పరిస్థితి తెచ్చారు కనుక తప్పు ఖచ్చితంగా తప్పు అయిపోతుంది. నేను తీసుకున్న మనుషుల నుంచి నాదే తప్పు అయిపోతుంది. కానీ నిన్నే వచ్చా కదా, కొంత టైం కావాలి, ఏముండదు. నిన్న వచ్చినా 24 గంటలైంది నేను వచ్చి. మరో ఒక పోటీదారు మంచు విష్ణు, ఆయన పోటీపై ఏం చెప్తారు? అంటే మంచి పిల్లాడే, పెద్దగా ఇప్పుడు బయట వినలేదు అతను అతని సినిమాలు తప్ప. ఐ డోంట్ థింక్ దట్ హీఈస్ ఇన్ ది రేస్, అంటే పోటీలో ఉన్నారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏమాత్రం ఉన్నా ఆయన మోహన్ బాబు గారు ఉండి పుత్ర ప్రేమ వల్ల ఏదైనా చేస్తూ ఉండొచ్చు. కానీ పెద్ద అతని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సినంత పని ఇంతవరకు ఏం చేయలేదు అతను, జనాల్లో కూడా లేరు అంత పాపం. మీరు అన్నారు కదా, అంటే ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించి అంటే మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ లేదు, అదే అందరికీ సెంటర్ ఆఫ్ పాయింట్ అయింది. అది పాపం ఆయన కూడా తెలియక చెప్పటమే. 25% నేను ఇస్తాను అంటే అది అంటే మొత్తం ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకో 100 మంది 50 మంది ఉన్నారు, కనీసం 10 మంది ఉన్నారు. బిల్డింగ్కి ఎంతైనా సరే 10 కోట్లు 15 కోట్లు అంటే ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకో 10 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? మేము ఇప్పుడు మేము గెలిస్తే తమిళనాడులో లాగా టీవీలు ఇస్తాం, మిక్సీలు ఇస్తాం, గడియారాలు ఇస్తాం, ఇవన్నీ కాదు కదా అది. కానీ ఇక్కడ సినీ పెద్దలు కూడా కొన్ని కొన్ని వర్గాలుగా విడిపోయారు, కొంతమంది సపోర్ట్ కొంతమంది కన్నడగా కూడా వార్తలు వచ్చాయి కదా. అంటే ఆ వార్తలు రాకపోతే స్పైసీ కథ రంజుగా ఉన్నదిగా. ఎవరు తీసుకొచ్చారంటారు అవి బయటికి? అది చెప్పాలి అసలు. ఎప్పుడు కూడా కొన్ని సామెతలు కానీ, ఇప్పుడు అభిజ్ఞ వర్గాల భోగట్ట అని కొన్ని పదాలు ఉన్నాయి. నేను ఇప్పుడు 75లో జర్నలిజం చేసే భావించడం, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రెస్ లాస్లో జర్నలిస్ట్కి యూ డోంట్ నీడ్ టు రివీల్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని ఉంటాయి మనకి. అలాగా మనకు గాలిలోంచి వచ్చిన ఉంటే గాలిలోనే పోతాయి. ఇప్పుడు క్లియర్గా ఇంతమంది ఉన్నారు, నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను, ఓపెన్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా చేయడం వాట్ ఎవర్ మేబి అట్లా అంటే వాళ్ళని తీసుకోవచ్చు. ఇందాక మీరు ఏకగ్రీవం అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు, అలా ఏకగ్రీవం అవుతుంది అని అంటే కనుక నేను పోటీ నుంచి తప్పుకుంటానన్న మంచి విష్ణు మాటలు ఎలా చూస్తారు? తెలియదు, ఎందుకంటే ఒకసారి ఎప్పుడు చూసినప్పుడు బాలకృష్ణ గారు ఉంటే నేను పోటీ తప్పుకుంటాను అన్నట్టుగా ఏదో అటువంటివి ఏమో ఉన్నట్టున్నాయి. అది పెద్దగా నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఏకగ్రీవానికి నేనే ఎందుకు అంటే ఇన్నేళ్ల నుంచి తెలంగాణ నుంచి ఎవరు రాలా, ఫస్ట్ పాయింట్. తెలంగాణను నువ్వు తొక్కేశారు అనుకుంటూ ఉంటే ఇట్లా ఒక 10-15 పాయింట్లు ఉన్నాయి. ఆ 10-15 పాయింట్లకి ఒక చిరంజీవి గారి టైం కోసం ప్రయత్నిస్తున్నాం. చిరంజీవి గారు టైం ఇస్తే ఒక అరగంట అటు 5 మంది ఇటు 5 మంది కలిసి కూర్చొని మాట్లాడి ఏకగ్రీవం అయిపోతుంది బహుశా.